విశాల భారతి వీబీటీవీ నిన్నవత. ఇక భారత్ బంద్, రైతుల సమస్యలను తీసుకొచ్చిన చట్టాలను మార్చాలంటూ ఢిల్లీ వేదికగా భారత్ బంద్ కొనసాగింది. ఎంతోమంది రైతు సంఘాల నాయకులు ఢిల్లీలో ఆందోళనలు చేపట్టారు. ఇక దీనికి మద్దతునిస్తూ బీజేపీ ఇతర అంటే బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాల మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా బంద్ ప్రభావం అయితే చాలా ఖచ్చితంగా కనిపించింది. రైతు సమస్యలు, రైతు అనేవాడు లేకపోతే ఏది కూడా లేదు కాబట్టి రైతు సమస్యకు ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇచ్చారు. అన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా మద్దతు ఇస్తూ మూసివేయడం జరిగింది. నిన్న ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు కూడా చాలా ప్రదేశాల్లో రైతు సమస్యల మీద గలం విప్పుతో పోరాటం చేశారు. రైతు సమస్యల విషయంలో ఒక పక్క నుంచి అమిత్ షా అయితే చట్టాల్లో సవరణ తీసుకొస్తామే తప్ప అది వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు అనే విషయాన్ని చాలా నిక్కచ్చిగా చెప్పారు. కానీ రైతుల సమస్యలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలన్నీ ఏకమైపోయి బీజేపీ మీద కొంత వ్యతిరేకతను క్రియేట్ చేసే పనిలో కూడా పడ్డాయి. ఈరోజు దీనికి సంబంధించి రాష్ట్రపతిని కలిసేందుకు 5గురికి రాష్ట్రపతి భవన్లో అనుమతి కూడా లభించింది. ఈ 5గురిలో రాహుల్ గాంధీతో పాటు బీజేపీ ఇతర ప్రతిపక్ష పార్టీలు ఏవైతే బలంగా ఉన్నాయో ఆ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు రాష్ట్రపతిని కలవబోతున్నారు అని తెలుస్తోంది. దీనికంటే ముందే ఈరోజు 11 గంటలకు అందరూ 5గురు కలిసి భేటీ కానున్నారు. అలాగే ఈ భేటీ అనంతరం వీళ్ళంతా కూడా సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతిని కలవనున్నారు. ఇదేదైతే కొత్త చట్ట సవరణ తీసుకొచ్చారో రైతులకు సంబంధించి దాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్రం ఈ విషయంలో తగ్గి రావాలి అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఏవైతే మంత్రులంతా కూర్చొని కేబినెట్ సమావేశం ఉందో దీంట్లో రైతు సమస్యలకు సంబంధించి ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం ఉంది. ఒక పక్క నుంచి అమిత్ షా అయితే ఈ విషయంలో చాలా గట్టిగా ఉన్నారు, వీటిలో ఏమైనా సవరణలు తీసుకొస్తాము అంతే తప్ప దీన్ని వెనక్కి తీసుకునేది లేదు, ఇది చాలా ఖచ్చితమైంది అనే విషయాన్ని చెప్పారు. అయినా కూడా కేబినెట్ మీటింగ్కి అయితే కొంత ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఎప్పుడు జరిగే మీటింగ్లో నెలకొకసారి మీటింగ్ జరిగినా కూడా పెద్ద సమస్యల గురించి లేకపోయినా ఈసారి రైతు సమస్యలు ఎంత రైతు సంఘాలు కలిసి ఈ చట్టానికి వ్యతిరేకంగా ఎంత తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు అనేది ప్రత్యక్షంగా చూసిన ప్రభుత్వం దీని విషయంలో కొంచెం తగ్గే అవకాశం ఉందని వెనక్కి తీసుకుంటుందని వార్తలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. నిజంగానే మరి రైతు సంఘాల ఏవైతే సమ్మెలు నిరసనలు ఉన్నాయో నిరసనలకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది అనే ఉద్దేశంతో చట్టాల్లో పెద్ద సవరణలు తీసుకొచ్చే అవకాశం బీజేపీకి ఉందంటారా, లేదా ఇంతవరకు కూడా బీజేపీ ఎటువంటి చట్టాలను చేసి ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా కూడా తన పని తాను చేసుకుంటూ పోతూ అది అమల్లోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుంటారు అనే ఉద్దేశంతోనే కొనసాగింది. మరి రైతుల విషయంలో కూడా అలాగే ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందా, కనీసం మద్దతు ధర, కొన్ని విషయాలు వాళ్ళు ఏవైతే లేఖపరంగా ఆ చట్టాల్లో మాకు లేఖపరంగా కావాలి అనుకుంటున్నారో ఆ లేఖపరమైన చట్టాలను తీసుకొచ్చి రైతు సంఘాలకు అప్పగిస్తారా లేదా అనేది అయితే ఆసక్తిగా నెలకొని ఉంది. అయితే ఈ కేబినెట్ భేటీకి సంబంధించి అలాగే వాళ్ళ రాష్ట్రపతి భవనంలో 5గురు రైతు సంఘాల నేతలతో రాష్ట్రపతి మాట్లాడనున్నారు. ఈ విషయాలన్నిటికీ సంబంధించి కూడా పూర్తి రివ్యూని రేపటి మన విశాల భారతి రివ్యూ ద్వారా తెలుసుకుందాం. మొత్తానికి రైతు దేశానికి వెన్నుముక, రైతు సమస్య ప్రతి ఒక్కరి సమస్య. అంతేకాని రైతుకు సమస్య లేకపోయినా ఒక సమస్యను క్రియేట్ చేసి ఆ సమస్య ద్వారా కొత్త ఇబ్బందులు కొత్త చిక్కులు తీసుకువచ్చి ప్రభుత్వాలను ఆటంకాలలో పెట్టాలి అని ఆలోచన విధానం ఒకవేళ ఉండుంటే మాత్రం ఆ విధానం తప్పు అనేది మా ఉద్దేశం. రైతుకు అందరూ ఆదరించాలి, అభిమానించాలి. చట్టాలు వచ్చినప్పుడు లేకపోతే కనీసం మద్దతు ధరలోనో కాదు, ఎప్పుడైతే వరదలు వస్తాయో ఎప్పుడైతే పంట నష్టం వస్తుందో అప్పుడు కూడా రైతులను ఆదుకునేందుకు అన్ని రాష్ట్రాల్లో ఉన్న నిరసనకారులు, కార్యకర్తలు అలాగే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇలానే ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడంతో పాటు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.